తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఇంద్రకరణ్ గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, వారి కుటుంబ సభ్యులతో మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక నరసారావుపేటలోని వెనుకొండ రోడ్డులో తోడు నీడ వృద్ధాశ్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తల్లి అయిన వైఎస్ విజయమ్మకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తోడు నీడ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు అనురాధరెడ్డి మాట్లాడుతూ, శ్రీమూర్తి అంటే వర్ణించలేని దివ్య స్వరూపమని, శ్రీమూర్తి ఔన్నత్యము, త్యాగశీలత సాటి జగతన లేనేలేదన్నారు. సహనానికి పెట్టింది పేరుగా, మంచితనానికి మారుపేరుగా నిలిచే మహోన్నత స్వరూపిణి శ్రీమూర్తి అని అన్నారు. ఈ సందర్భంగా తోడు నీడ వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు చల్ల అనురాధరెడ్డికి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు, మహిళలు, విద్యార్థులు దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రతి అడుగు వెనుకుండి ఒక భార్యగా, ఒక తల్లిగా నేనున్నానని చెప్పేసి ప్రతి అడుగు ముందుకు వేయించి గతంలో రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా చేయటం జరిగింది. విజయమ్మ గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయిన సతీమణి అయిన వైఎస్ విజయమ్మ గారు, అలాగే మన రాష్ట్రానికి మళ్ళీ ఆయన లేకపోయినా కూడా నా బిడ్డున్నాడు అని చెప్పేసి వెనకడుగు వేయకుండా ఈ రోజున బిడ్డకి కూడా ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అండగా ఉండి ప్రతి అడుగు నేనున్నానని చెప్పేసి ఒక కొడుకులాగా ప్రతి అడుగు ముందుకు నడిపించి ఈరోజు తన కొడుకుని మన రాష్ట్ర సీఎంగా చేయటం జరిగింది. అలాగే అలాంటి తల్లిని మేము ఈ రోజున మాతృమూర్తి కంటే కూడా ఎక్కువగా మనం చెప్పుకోదగిన విషయం కాబట్టి ఈ రోజున మేము పాలాభిషేకం చేయటం జరిగింది. అలాగే ఎంతో మందికి మనం సన్మానం సత్కారం చేశాము. అలాగే మదర్ తెరీసా అవ్వచ్చు, మన విజయమ్మ గారు అవ్వచ్చు, అలాగే మన ఝాన్సీ లక్ష్మి, రుద్రమదేవి ఎంతో మంది ఉన్నారు, మహిళలకు మహిళామణులు. అలాగే ఈ రోజున వీళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్రాన్ని ప్రతి అడుగు కూడా తండ్రిని, కొడుకుని సీఎంగా చేయగలిగిన ధైర్యం ఒక తల్లిగా మన విజయమ్మ గారికే అది చెల్లుబాటు అయింది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రజల మొత్తం కూడా.